కరెంటు పోల్ లేదు చూడండి, వీళ్ళు ఏ నుంచి తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఆయన కరెంటు? పెట్టించేసాం రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, మేము ఐడెంటిఫై చేసి పెట్టేది తెలుదా? ఎన్ని పెట్టినా? అవును మెయిన్ రోడ్ కే అది. మళ్ళీ కనుక్కొని చెప్తే చేసేస్తారు చేసి, నువ్వు కొద్దిగా అట్లా ఇబ్బంది అయినా కొద్దిగా చేస్తే బిల్లులకి మార్చుకెళ్ళినా అన్ని క్లియర్ అయిపోతాయి. నేను ఎక్కడ కూడా కనుక్కోండి ఒకసారి, మా డోర్ నెంబర్స్ రాసుకోండి మా ఇక్కడ ఎక్కడ లేవు చూడండి. అమౌంట్ లేదంటే నువ్వు అమౌంట్ ఉంటుంది నువ్వు పని చేయించేసి. సరే ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు ఎంత మంది? ఇంకా స్థలం లేని, స్థలం లేకుండా ఇల్లు లేని వాళ్ళు లేరా? స్థలాలు లేక. ఎందుకు మేము అక్వైర్ చేస్తాం కదా, లేదంటే ఇప్పుడు ఇచ్చే రేగడపల్లి సైట్లోనే ఏడో చోటు ఇస్తాము. అలా ఎందుకు డిసైడ్ చేసినారు? స్థలాలు గవర్నమెంట్ కొని ఇస్తుంది కదా, నీ ఆస్తి నా ఆస్తి కాదు కదా. మళ్ళీ వీళ్ళు ఇంత భూమి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తాం కదా ఆడ ఏడో చోట. ఎందుకు లేరు? ఇదో ఈ పెద్దమ్మని అడుగుతాంది, ఆయమ్మ అడుగుతాంది. నువ్వు లేవని ఎట్లా చెప్తావు? ఒక నిమిషం ఉండు, ఊరికే నీ గెస్సింగ్ నువ్వు. నువ్వు మా ఎన్నాళ్ళు అయితే అంది వాలంటీర్స్ అక్కడ అందరు ఎంతమంది వాలంటీర్? ఇటు రండి ముందుకు రండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంత రేగడపల్లి వాళ్ళేనా? సీతారాంపల్లి ముచ్చురం. రేగడపల్లి వాళ్ళు ఎక్కడ పోయినారు? పుష్ప రవి ఏడి. ఏ ఏమి చౌడా నీకు పెట్టాలా 3000 పెన్షన్? పుష్ప మీ దాంట్లో స్థలం లేకుండా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా క్లస్టర్లో 6 మంది. మీ క్లస్టర్లో ముగ్గురు లేదు. ఏయ్ నీకు మీద యాడైతేనేముంది, ఎంతమంది ఉన్నారు? 11 మంది చేరుతున్నారు. వాళ్ళు వాలంటీర్లతో కాదయ్యా, ఇండ్లు కావాల్సిన వాళ్ళు. ఏం చేస్తున్నాం మన డ్యూటీ? ఏం డ్యూటీలు చేస్తున్నాం? మనకు అంతకుమించి పొడిచేది ఏముంటుంది? గవర్నమెంట్ అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అది కంపల్సరీగా చూడాలి చేయాలి అన్నప్పుడు కూడా మీరు ముందుకు రాకపోతే ఏం చేయాలి? 10 మందో 20 మందో ఉండనీలే. ఒకవేళ ఈడ స్థలం లేదు, కాలనీలో ఇస్తాను. ఆడైనా ఇచ్చిందం కదా, నువ్వు తీసుకోవాలి కదా. ఎంఆర్ఓ దృష్టికో ఏడు దృష్టికో తీసుకోవాలి కదా. మళ్ళీ మన రిక్రూట్ అయినావా? పాత ఉన్నవే కదా. మళ్ళీ చెప్పినాను సార్, వాళ్ళు అయితే లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఉందని? వాళ్ళ మీద తీసుకోవాలా, నీ మీద తీసుకోవాలి యాక్షన్? డ్యూటీలో అంత నెగ్లిజెన్సా? ఏం చేస్తుంటాం మనం చెప్పు. గవర్నమెంట్ పెట్టిన ప్రియారిటీ ప్రోగ్రామ్స్లలో ఏం మళ్ళీ 4 ఎకరాలు తీస్తాంటామా? సాచురేషన్ బేసిస్ మీద హౌసెస్ ఇవ్వాలి అని. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడ, ఎన్ని ఇండ్లు కడుతున్నారు ఊళ్ళో? 186 సార్.
ఇల్లు కడుతున్నారు శాంక్షన్ అయినాయి సార్ 35 మంది బేస్మెంట్ లెవెల్ కట్టనారు సార్ 186 హౌసెస్ శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయినాయి సార్ ప్లస్ ఏయి హౌసింగ్ ఏమే ఎందుకు ఎందుకు శాంక్షన్ చేయలేదా మనకి ప్రీవియస్ డిపిఆర్ లోనే పెట్టాము మన స్టేట్ గవర్నమెంట్ కోటా ఇప్పుడు వస్తే అవునమ్మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో లేకుంటే ఏ దాని కింద హౌసింగ్ వచ్చినప్పుడు ఇన్ని హౌసెస్ శాంక్షన్ మన పీసీలు ఇచ్చిన వాళ్ళలో ఇంతమంది ఇండ్లు కావాలి అనుకుంటున్నారు దాన్ని మనం సాచురేషన్ బేసిస్లో క్లియర్ చేయాలి కదా ఎందుకు క్లియర్ చేయలేకపోయినారు మనకున్న శాంక్షన్స్లో లేదా ఎన్ని శాంక్షన్స్లో ఉండే నాట్ ఇంట్రెస్టెడ్ కింద ఎన్ని ఉన్నాయి ఏది టౌనా రూరలా 393 అంటే కొత్త దానిలోకి పెట్టేది ఎందుకు వాళ్ళతో మాట్లాడినారా ఇందు మిగతా వాళ్ళు ఎవరైతే కావాలో వాళ్ళకి ఈ లిస్ట్లో పెట్టేసేయండి ఎక్కడే కానీ ఉండకూడదు ఏమైందంటే నా అది లిస్ట్ అన్ని మిక్స్ అయ్యి ఏదో పాతవి అన్ని పొజిషన్ అన్ని కొట్టి ఇచ్చిన వాళ్ళు అయితే కట్టుకుంటే రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు శాంక్షన్ రాలేదు అదే సార్ ప్రీవియస్ మనము 2016లో మనకు శాంక్షన్ అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు వచ్చినాక మళ్ళీ మళ్ళీ పేమెంట్ పేమెంట్లు అయితే నెక్స్ట్ వీక్లో జీరో నేను అనే జీరో పేమెంట్లో ఉందా ఏ పేమెంట్లో ఉంది అది అది కదా సార్ ఇది ఏమైందంటే ప్రీవియస్ డిపిఆర్లో ఉండేదానికి మనం శాంక్షన్ ఇచ్చినాం సార్ అప్పటి నుంచి మనకు శాంక్షన్ రాలేదు సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ పంపించిన డిపిఆర్ ఐ అండర్స్టాండ్ అప్పటికి వాళ్ళకి జీరో పేమెంట్ అయ్యిందా అసలు మొదలే పెట్టలేదా మొదలే పెట్టలేదు పేమెంట్లు పడతాయి సార్ మళ్ళీ జీరో పేమెంట్ మొన్న లేదంటే కొంతమందికి 10,000 5,000 బండిలు ఉండాలి సార్ కానీ వాళ్ళు వాళ్ళు డిజేబుల్ అంటే అవి యాక్టివేట్ చేసి పెడతారు అవి యాక్టివేట్ చేస్తారు అది చేస్తారు మీరు కన్ఫ్యూజ్ కావద్దండి నాకు కన్ఫ్యూజ్ చేయద్దండి నాకు సింపుల్ కట్టుకోని వాళ్ళు ఎవరో ఉన్నాయి కదా మండల్ వైజ్ అవన్నీ తీసేసి ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో దాంతో ఫిల్అప్ చేయండి ఎక్కడే కానీ లెఫ్ట్ అవుట్స్ అంటూ ఉండకూడదు ప్రపోజల్ అయితే 393 పంపించాను సార్ అది అయితే ఆల్టర్నేట్ పెడతాను దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసుకోండి మీరు కూడా అండి దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ నాట్ సపోజ్ టు రిపీట్ ద సేమ్ ఏం చేస్తుంటారండి ఆర్య గారు మీరు చూసుకోవాలి కదా మీ కింద ఉన్న విఆర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా ఏ ఊరు సొంత అంత 10 నిమిషాల జర్నీ అంత నెగ్లిజెన్స్ మన ఆస్తులు అంతా ఇస్తానట్టు మనం అంత ఫీలింగ్ అవుతా గవర్నమెంట్ ఇస్తా అంది కదా కట్టిస్తారులే అమ్మా మీకు కూడా వాళ్ళ డీటెయిల్స్ రాసుకోండి అమ్మా ఆధార్ కార్డు ఉంటే తీసుకో ఎలక్ట్రికల్ ఏది గారు ఎలక్ట్రికల్ వీడు కూడా చూడండి డిపి అది పోల్ కార్ల కరెంట్ పోల్ కార్లంట ఇది ఇదే ఉంది చూడండి ఈ నుంచి తీసుకునేదట్టు చూడండి రాసుకోండి ఎవరున్నారు సెక్రటరీ గారు రాసుకోండి మా కరెంట్ పోల్స్ కావాలంటే ఇక్కడ ఉంది ఆధారు అది తీసుకోండి రండి మా ఎవడు పెద్దమ్మ ఇది నీదేనా లచ్చిందేవమ్మా అది చూస్తారులే నీకు పాత దాంట్లో వచ్చిందంట కదా డబ్బులు మళ్ళీ ఇంకా మళ్ళీ ఆడింది లేచ్చు అది ఒకసారి వచ్చి దానికి ఎట్లయితే అది ఒకసారి ఇందులో వచ్చిన తర్వాత రెండోసారి ఎట్లా వస్తుంది ఇది రాలేమ్మా జిరాక్సా తెలియనే ఎవరు అమ్మది ఇచ్చినావా ఫోన్ నెంబర్ 6303 6351 52 51 52
న్యూ హౌసింగ్ దానికి ఆధార్లు ఎంటర్ చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందో లేదో చూడండి. నమస్తే అప్ప యోగానంద్ మామగారు, ఇక్కడ చెప్పు నేను చెప్పు. సెక్రటరీ ఎక్కడ? ఈ డ్రైన్ నీళ్ళు ఎట్లా పోతాయండి? బయటకి ఎట్లా పోతాయి? అది పని ఆ నీళ్ళు పని చేయవా? వేస్ట్ అది. దాని చెట్లో నుంచి వచ్చే గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? శాలరీస్ ఇవ్వటం లేదని. సరే 15th ఫైనాన్స్ నుంచి కానీ సర్పంచ్ దాని నుంచి ఇవ్వచ్చని పెట్టినారు కదా. 15th ఫైనాన్స్ అంతా జీరో అయిపోయింది సార్. ఇప్పుడు 14th ఫైనాన్స్ జీరో అయింది. 15th ఫైనాన్స్ కూడా జీరో. రిఫ్లెక్ట్ కావటం లేదా? మీరు ఇప్పుడు సపరేట్గా అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారు, చేసినారు అందరికి. ఎండి గారు అందరికి జీరో ఓపెన్ సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేసినారు, చేసినారా? అందరికి అయిపోయినాయి. నేను మన మెసేజ్ పెట్టాను, చూసినారా? ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వాళ్ళ బ్యాంక్స్ దాంట్లో పెట్టేమన్నారు. అయితే అప్పటికే ఓపెన్ చేసేసున్నారు. ఏ దాంట్లో చేసినారు? ఏ బ్రాంచ్ లో? మెయిన్ బ్రాంచ్ సార్, ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్. ఎవరికైతే నీట్గా ఉంటుందో అది చేయండి. ఇంతకుముందులాగా ఒకటే బ్యాంకులో పెట్టి ఇది చేద్దామండి. అన్ని అకౌంట్స్ మార్చండి. పోయినసారి తప్పు చేసినారు, అన్ని ఒకటే అకౌంట్లలో పెట్టించేసి. ఎవరికి దగ్గరకు ఉంటే వాళ్ళకి ఇక్కడ దర్శనం వల్ల ఉన్నారు, దర్శనం వల్ల బ్యాంకులో పెట్టేసేయండి. చిగిచెర్లకు చిగిచెర్ల బ్యాంక్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి నియర్ బై ఉండేది, అఫోర్డబుల్ ఉండేది అందులో పెట్టేసుకోండి. మెయిన్ బ్రాంచ్ కూడా బిజీ ఉంటుంది కాబట్టి కుకన్ బ్రాంచ్లో ఓపెన్ చేసి. కుకన్ బ్రాంచ్ అయితే ఫ్రీ ఉంటుంది. మనోనా మనోనా ఏమైంది? మోకాలు నొప్పులనా? నడుచబుద్ధి కాదా? కూర్చుండి ఆటలు ఎక్కువ ఆడుతా అంటది అన్నా. బాగున్నా? వాళ్ళని రిక్రూట్ చేసుకోండి మా. ఎంతమంది ఉంటారు సెక్రటరీ గారు? గ్రీన్ అంబాసిడర్స్ని పెట్టుకోండి. ఈ ఊర్లో ఆటో ఉందా? ఆటో మన వచ్చిందా? టూర్ పీస్ కలెక్ట్ చేస్తున్నారా? మీరు చేయలే కదా, మోటివేట్ చేయలే కదా. అవును, మనం మోటివేట్ చేయాలా? తెలీదు, ప్రపంచంలో ఏడా ఉండదు. మనం చెత్త రోడ్డు మీద వేస్తే ఎవరికి వస్తాయి రోగాలు? ఒకసారి హాస్పిటల్ అయితే చేయాలి కదా. మన సిటిజన్ చార్టర్ పోయినప్పుడు మోటివేట్ చేయాలి కదా. ఊరికి ఆటోస్ ఇచ్చి ఏం ప్రయోజనం? దానికి డ్రైవర్స్ అందరిని ఎవరు పెట్టుకోవాలి? వాళ్ళే కదా. లేదు, అట్లా పెట్టకూడదు కదమ్మా. మీకు ఎలా ఇచ్చినారు ఇన్స్ట్రక్షన్స్? ఎంపీడీఓ గారు అలా ఉండదమ్మా. ఇట్స్ సెల్ఫ్ సస్టైనబుల్, మీరే చేసుకోవాలి రిపేర్లో. ఆటోస్ ఎన్ని వచ్చినాయి మనకు? మండల్ కదా మీదైతే. నిన్నే అడుగుతా, నువ్వు మండల ఆఫీసరా? మళ్ళీ ఈ ఆటోస్ మూడు అంటే డైలీ కలెక్షన్స్ చేస్తున్నారా? ఇప్పుడు అవన్నీ సెల్ఫ్ సస్టైనబుల్ అండి. డోర్ టు డోర్ కలెక్ట్ చేసుకోవాలా, చెత్త కలెక్ట్ చేసుకోవాలా? రోజుకు 2 రూపాయలు అంటే 60 రూపాయలు ఇంటికి. అది చేయకుంటే ఇంకా చెత్త అంతా పోవాలంటే ఏడైతే అంటది? కలెక్షన్ సరిగ్గా మరి చేయాలి కదా. ఇప్పుడు అది సెల్ఫ్ సస్టైనబుల్. మనం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఊర్లో చెత్త ఉండకూడదు, క్లీన్గా ఉండాలి అంటే అదొకటి. ఒక జబ్బులు వచ్చినా, డెంగ్యూ వచ్చినా, గింజి వచ్చినా వేలలో ఖర్చు పెడతా అంట. నెలకు 60 రూపాయలు అదే మించిపోయింది కాదు, రోజుకు 2 రూపాయలు ఎక్కువే కాదు. హౌ వెల్ వీ మోటివేట్ ద థింగ్స్ అని. అలా లేకపోతే ఆటోలు తెచ్చిన ఆటోలన్నీ పక్కన వేసుకోవాల్సిందే. ఏం ప్రయోజనం ఉంటుంది? ఊరికి ముఖ్యమంత్రి గారు జెండా ఊపి పంపించినాడు, ఇటుకు వస్తే ఈ పక్కన పడేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? వీ నీడ్ టు డ్రైవ్ ద థింగ్స్ కదా. దానికి దాన్ని కలెక్ట్ చేయాలి, సెగ్రిగేషన్కి పంపించాలి. సెల్ఫ్ సస్టైన్ అంటే ఆటో వాడు ఒకే, మనం ఒక లేబర్ని పెడతాము, డ్రైవర్ని అతనే చూసుకోవాలా, పెట్రోల్ అతనే డీజిల్ చూసుకోవాలా, మెయింటెనెన్స్కే చూసుకోవాలి. అడుగుతున్నా మీరేం చేస్తారో మోటివేట్ చేసి చేయాల్సింది. దానికి వచ్చే డబ్బుతోనే వాళ్ళే డీజిల్ పెట్టించుకుంటారు, వాళ్ళే మెయింటెనెన్స్. ది కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ దట్ అదే. పాతది ఎలక్ట్రిక్ అది, ఎలక్ట్రికల్ అనే నేను ఏదైనా కావచ్చు. సెల్ఫ్ సస్టైన్ అంటే వాళ్ళతోనే డబ్బులు ఇప్పించుకొని వాళ్ళే చేసుకుంటేనే అది రన్ అవుతుంది. మీరు అది వదిలిపెట్టేసి ఇంకేం ఎన్ని ఎళ్ళకుంటాం?
డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో ఇలాగే పడి ఉంటాం, ఇలాగే చెత్తలలోనే ఉంటా అంటామా? వీ నీడ్ టు మోటివేట్ కదా. చిన్న జబ్బు వస్తానే తట్టుకోలేకుండా వేలు వేలు ఖర్చులు అవుతా అంటే ప్రాణాల మీదకి తెచ్చుకుంటా అంటాం. వాళ్ళకి తెలియదు మనల్ని దానికోసమే పెట్టారు. మీరు కొద్ది డ్రైవ్ చేసి చెప్పండి, గట్టిగా కావాలి కలెక్షన్స్ అనేది. ఎక్కడ ఉన్నాడు అనుకో మనోడా, ఎక్కడ చేర్చుకున్నానా? దక్కుచో హైదరాబాద్ కేర్లోనా? బైపాసా? ఎన్ని వాళ్ళు పోయిండా? మూడు బ్లాక్ అన్నా. పర్లేదు, బాగానే ఉందా ఇప్పుడు? ఏం అనుబాటులేదు, మటన్ అలవాటు ఉంది. చాలా రెడ్ మీట్ తింటే చాలు కదా, బాగా తింటా అండి. ఇప్పుడు దామా ఏంటి మటన్ తగ్గేయండి. నాకేమొద్దు, అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. ఇప్పుడు బాగానే ఉంది, బాగా బాగానే చేరుకున్నారే. అదే అదే బాగా క్యూర్ అయిపోయినట్టు, బాగా యాక్టివ్ ఉన్నట్టు. పోయిస్తా బాగున్నారమ్మా, బాగున్నా పెద్దమ్మా. ఎందుకు పెట్టినారు అండర్ డ్రైన్? లెవెల్స్ పర్మిట్ చేసినాయా? రాలేం బలేదా? బాగున్నా. గది యూజీడీ వేసిన తర్వాత రోడ్ చేయాలా, లేకుంటే అధ్వానంగా ఉంటుంది. బాగున్నా. ఇట్లేనా ఇక పోయారు కదా? అప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటాం కదా ఈ గుడి కాడికి. అమ్మ ఎక్కడ ఉంటుంది? బాగున్నా. చూడండి ఆటోస్ ఉన్న చోట హ్యాస్ టు రన్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఏం పెద్ద బాగున్నావా? మీరు ఏం చేస్తుంటావు? అదే అదే కదా, ఇంతకుముందు చెప్పినట్టే కదా. ఏమి ఏమంట ఆదిరెడ్డి, రస్తా కోసమేనా? నువ్వు చూపించినావు కదా, అదే చేస్తారులే. అన్ని ఎంట్రీస్ చేసేసి ఏమైనా అనేది మళ్ళీ చెప్పండి. ఇంతమంది ఇచ్చినారు అంత వీటికి వస్తున్నా. అర్థమైంది లేను, వాటి వరకు పోతుంటేనే చూడండి. అన్నీ ఇచ్చిన ప్రతి అప్లికేషన్స్కి కూడా మనం ఏమైంది అనేది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేయాల, సొల్యూషన్ కూడా చూపించాలి. ఏమంటున్నాడు లక్ష్మీరెడ్డి అసలు?
మాట్లాడనారా ఆయనతో? ఏమన్నారు? సర్లే, ఎఫ్ఎంబిలో స్కెచ్ లో ఉంటుంది కదా. లేదు, ఎఫ్ఎంబిలో ఉందంటలే. బాగున్నా పెద్దమ్మా, ఆరోగ్యం బాగుందా? బాగున్నావా? పింఛన్ వస్తుంది దానికి? గ్రామ ఎఫ్ఎంబిలో ఏమ్మా దారేనా? పుల్లాడి దారే. లేదు, ఎఫ్ఎంబిలో ఉందంట దారి. ఎఫ్ఎంబి రికార్డులో దారి ఉందంటున్నారమ్మా. దారి ఉంటే ఖచ్చితంగా దారి ఎడ్చాల్సిందేలే. అంతే సార్, కానీ ఒక వ్యక్తి ఇంతమందికి ఎందుకు అడ్డం పడుతున్నాడు? మీరంతా టౌన్ దగ్గర ఉన్నారు కాబట్టి బాగా తెలివిగా మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే తిట్టిందిరా, బ్యా 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 అని తిట్టిందిరా. అంతా అదేలేండి, మీరుండి ప్రోగ్రామ్ అయిపోయినాక క్లియర్ ఆఫ్ చేసుకొని పోండి. మీరు మళ్ళీ మీ దీన్ని పెండింగ్ పెట్టేసేయండి. వాళ్ళని అందరిని కూర్చోబెట్టేసి మనకేం పట్టింది? మనకి ఊర్లో జరిగిన రగలు సార్లే మళ్ళీ ఇదంతా ఎలా కానీ. ఎఫ్ఎంబి రికార్డ్స్ చూసుకొని అప్పుడు కూర్చోబెట్టి పిలిపించి ఇదో ఇది దారి ఉందని చెప్పేసి పిక్ ఇచ్చేసి ఇలా కుదరం సన్నా. ఏనాయినా అది నువ్వు అట్లా కిందికి పెట్టుకోకూడదు, కొలాయి పైకి పెట్టుకో. నీళ్ళు ఫోర్స్ గానే వస్తున్నాయి కదమ్మా, రావా పైకి పెడితే రావా? మోటార్లు వేస్తారా? ఇప్పుడు ఇట్లా తొట్లో పడినవన్నీ దానికి కానీ అట్లుంటే ఏమవుతుందంటే నీళ్ళు అన్ని దాంట్లో నిలిగినప్పుడు అదే రివర్స్ అవుతా అంటే. బాగున్నా పెద్దమ్మా, ఆరోగ్యం బాగుందా? బాగున్నానా? రోడ్స్ పెట్టి క్లియర్ ఆఫ్ చేసుకోండి. బాగున్నా. ఏం హీరోస్ స్కూల్స్ లేవా మీకు? ఏం, నేను వచ్చేటప్పుడు చూసిన మొత్తం జోకులు ఎక్కినాయి భూములు అన్నీ. బాగున్నారు అక్క? బాగున్నా అక్క. ఏం చదువుతానన్నా? ఏం చదువుతున్నావు? చదువుతున్నావా? మన ఎంత లెక్క వచ్చింది? సేమ్ లెక్క. ఎంత వచ్చింది? 2.5 లక్షలు. అంటే ఎవరు ఇచ్చినారు? ఇట్రా నీకే కదా డబ్బులు వచ్చినది. ఊరికే లెక్క, నాతో పట్టా తీసుకున్నావు, మళ్ళీ ఊరికి నాతో లెక్క తీసుకున్నావు. ఎంత? 60 లక్షలు వచ్చిందా? నువ్వేనా? 60 లక్షలా? ఏం చేసినారు? పాప బంగారు చేయించినావా? ఎంత పిల్లలకి ఎంత పెట్టినా పర్వాలేదులే, మందుకు పెట్టుకోకుండా. దీనికి 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 ఇచ్చినారా? జగనన్న తోడిచ్చినారా? 10,000 వచ్చిందా? ఈ అంగడికి చెప్తే వద్దండి. లెక్క నువ్వు 60 లక్షలు చూసి 10,000 ఏమంతా నీకు? మొన్న వచ్చి చెప్పిపోతే మళ్ళీ మేము వడ్డీలు ఇస్తాం కదా నీకు. 60 లక్షలు వచ్చిందా? నువ్వే మమ్మల్ని పట్టించుకునేదాని వేనా? ఇప్పుడు వడ్డీ మేము మళ్ళీ ఇస్తాం. ఎవరికి ఎవరికి తిక్కదానికి? తిక్కదాని అని ఎవరైనా తిక్కలు చెప్తా అంటారా? చెప్పరు కదా. నువ్వు అది సర్టిఫికేట్ తేవాలా నీకు సరిగ్గా లేదు అంటే? నువ్వు బాగా చదవాలన్నా, చదువు మానేయకూడదు. ఎవరు పంపిలేదు?
ఏంది పట్టుకుంటున్నారు? బండ్లు పోనీలేదండి. ఏడా ఎందుకు పట్టుకుంటారు? నీ కథలు నువ్వు స్కూల్ ఎగర కొట్టడానికి కథలు. ఎందుకు నీ కథలు నువ్వు ఇంటర్మీడియట్ వచ్చి స్కూల్ ఎగర కొట్టడానికి ఊరికే వీళ్ళు పోలీసు వాళ్ళు వస్తా అంటే వీళ్ళు భయపడి ఉంటారు అంతే. బాగున్నా పెద్దమ్మా, పింఛన్ వస్తుందా? బాగున్నానా? పుల్లారెడ్డి బాధ్యత నువ్వే? నువ్వు ఇటు కూడా ఉంది పుల్లారెడ్డిది. దారి అదే సార్, దారి అంతా అక్కడే చేస్తారు. బాగున్నారమ్మా? ఏ స్కూల్ అన్నా? థ్యాంక్ యూ స్కూలా? ఇన్ని చెట్ల పోతావు సైకిల్లోనా? మీద ఒక్కుంటా పోతావా? బాగానే ఉందా ఫుడ్ అంతా? చదువు బాగానే చెప్తున్నారా? టాయిలెట్స్ గీలెట్స్ అంతా బాగున్నాయా? ఏమైనా ఉన్నాయా సమస్యలు అక్కడ? బాగున్నారమ్మా? బాగున్నా. శనివారం ఎంత పేడగలుగుతున్నారు? బాగున్నారక్క? మీ ఊర్లో శనివారం గుట్ట మీద దానిక ఏమన్నా ఎంపీపీ గారు, వైసీపీ గారు ఎంత తొందరగా వచ్చినారు? నట్టుకే తిరిగి వచ్చినారు. లేదా సోమసన్న ఇంకేముంది? అయిపోయింది ఆ ఊరు ఇట్లా ఇట్లా పోయి చూసుకో. అక్కడంతా ఎందుకు ఉంటుంది? అది కూడా చెరువు వస్తుంది వెనక్కి. అది కూడా పైన మన ఇప్పుడు మరో బారుతుంది కదనా. బాగున్నా? బాగున్నాను. కుంట దగ్గరికి వస్తాను. అదంతా ఆటికి కదా వచ్చేది, పోతుకుంటావు కదా. అట్లా లాస్ట్కి వచ్చి కుంట దగ్గర వస్తాను. చెరువు ఉండదు ఇక్కడ. అవును, ఇప్పుడు నీళ్లు చూశాను. ఇప్పుడు మన స్టూడెంట్ అతను నర్సింహడు చనిపోయినాడు కదా, ఆ పిల్లోని సమాధి దగ్గర అక్కడ అంతా నీళ్ళన్నీ జౌకు వచ్చినాయి. ఎందుకు అంటే ఈ వర్షాలు నీళ్ళు ఎక్కువైపోయాయి. ఆడ చెరువు ఉందా? పైన దానిపైన చెరువు దిగబడతాను. రోడ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. ఎట్లా పోలే ఇప్పుడు? ఇట్లా పోలా? ఇట్లా ఉందా? ఇట్లా లేదా దారి? పుల్లాడి దారి ఇట్లా పోయి ఎట్లా పోతుంది? అట్లా పోయి మెయిన్ రోడ్లోకి రావచ్చు కదా. అట్లా పోయి పోదాం. నా తను ఎట్టి ఇదే పరిస్థితుల్లో ఆ రోడ్డు చూపేయాలని ఉన్నాను. బాగున్నా? డాడీ పోతానా? ఏం పని? డ్రైవరా? ఎక్కడా? ఎక్కడుంది రాయి? ఇట్రా బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? ఇది చేస్తున్నా రాయి ఆడగొడుతున్నా. ఇక్కడ దగ్గరలో ఆడుంది రాయి కొట్టేది. రాయి కొట్టేది ఆడుంది ఇక్కడ. చిన్నదేనా? ఏమి మన కాలనీకి ఏమైనా అవసరమవుతుంది ఏమో అని మనమంతా కొచ్చేరు దగ్గర నుంచి తెప్పిస్తున్నాం కదా, దూపంపల్లి నుంచి. ఎట్లా ఈ రో అంతనా?
దీనికి అంత అడ్డం అన్నారు. మరి ఇట్లా రావాలి దారి. ఇది ఎందుకు అడ్డం వేసినారు? ఇట్లా అడ్డం వేస్తే దా వస్తుంది అని మనం కొట్లాడుకోకుండా కట్టేసినాం సార్. అయ్యో ఆదిరెడ్డి, అటు తిరిగి ఇట్లా తిరిగి మళ్ళీ తిప్పుకుంటా అట్లా రావడానికి కొనుకుదమ్మా. ఏమంట, ఏం ఇస్తారు మీ బంధువులా? అవునా, అప్పుడు ఏమైంది? ఏం జ్వరమా? మీరు దో ఈ చెత్త బండి ఉంది కదా, రోజుకు 2 రూపాయలు, నెలకు 60 రూపాయలు. మన చెత్త ఏది లేదనుకో హాస్పిటల్కి వచ్చి మనకు వేలల్లో అయితే అంటది. మీరు అర్థం చేస్తారా? అది తప్పు, మా చెత్త బండ్లే లేక వేయండి, నేను చెప్తాను. వాళ్ళు కాదు కాదు, అందరు ఊరంతా వేయాల. ఇప్పుడు మన ఊర్లోకి అనంతపురం రోడ్డు పెనుగొండ రోడ్డు వేయడు కదా, మన ఊరోళ్ళే వేస్తారు. మన ఊరిని మనం శుభ్రం పెట్టుకోమంటే బయట వాళ్ళు వచ్చి చేస్తారా చెప్పు. అంటే మన పల్లెలలో మనకు అలవాటు లేదు అలాంటిది. మన ఊరు ఇంటి ముందర కాలువ పోయినా మనం తట్టుకోలేము, కానీ తప్పదు. మారుతున్న దాని పద్ధతుల ప్రకారం మనం నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే చూడు ఎంత అయింది ఖర్చు మన. చూడు మళ్ళా, నీకనే కాదు చెప్పేది, ఎక్కడైనా కానీ చెత్త అనేది నీట్గా చేసుకోవాల. కరోనాతో జరిగిందా మన మా వచ్చిండే మళ్ళీ చనిపోయినాక ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఇద్దరికి వచ్చిండ్రు కదా సిక్స్ స్టెప్లో ఉన్నప్పుడు. లేదు రాలేదు అంటే ఇప్పుడు అప్పుడు అత్తమ్కి ఎందుకు వస్తుంది? ఆయన ఫిజికల్లీ వస్తే ఈమెకు మామూలు తిరగదు రాదు వయోపిక. జాగ్రత్త హీరో. కరోనా అయితే పోతే చాలా కుటుంబాలని చిన్న భిన్నం చేసింది మీ ఊర్లో. 2వ విడతలోనా? ఫస్ట్ ఫేజ్. ఏం హీరో బనమా, ఏం చేస్తుంటావు? తర్వాత ఏదో ప్రయత్నాలు చేసుకోవాలి కదా. బాగున్నామ్మా. కొడుక మనవడా? మనవడా మనవరాలా? బాగున్నానమ్మా. ఎన్ని రోజులు అయింది? 6 రోజులా? బాగున్నారా? హెల్త్ గిద్ది ఏ ఇసరా, చాక్లెట్స్ తేలేదా? మీరు తినడానికి సరిపోయి ఉంటుంది. బాగున్నాను. ఏం పేరు నిప్పారు? ఏం పేరు నిప్పారు? బాగున్నాను. బాగున్నానమ్మా. బాగున్నారు అక్క? లెఫ్టే కదా, నువ్వే ఇట్లా వస్తుందా? బాగున్నారు అక్క? ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ అవును. ముందు సచివాలయంలో మాట్లాడేసి పోదాం. అది చూసుకొని అట్లే పోదాం. మాకు ఎంత 1/2 కిలోమీటర్ ఉంటుందా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాడు, ఇంకా రోడ్ అయిపోయింది అంతే. ఏమైంది? ఎట్లున్నావు? మాటలు మాటలు వస్తున్నాయా? అవునవును, బాగా యాక్టివ్గా ఉంటాడు. ఏం కాదు, పెన్షన్ అంత వస్తుందా? కానీలే ఏం కాదులే. ఎంత వయసు ఎంత ఉంటుంది? 72. వయసు అంటేనే వస్తుంది. 72. ఏం కాదులే, మాత్రలు వాడుతున్నావా?
ఆ క్లాట్ తగ్గడానికి వాడలేదా? రక్తము గడ్డ కట్టింటది, అది కరగడానికి వాడలేదా? చెప్పు ఏమైంది. అవును, క్లాట్ ఏంటనే ఇలా పెరాలసిస్ వచ్చేది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాం. ఇంకా రెస్పాండ్ కావటం లేదా? జనాలు వస్తే తిరగలేదు, రాలేకపోతే అవును. ఏం కాదులే, కూర్చో. పోయినా ఉండపోతు. బాగున్నా. అదే దీని గురించి అప్పుడు ఎలక్ట్రికల్ ఏం మించిన జేఎల్ఎంస్ ఇల్లు లేదంటే ఇక్కడ జై గారు ఉన్నాడా? ఎక్కడ రండి రండి రండి. కరెంట్ ఉన్నట్లు మనం షార్పు రాదు. ఇది పడిపోయింటే ఇల్లు మట్టి వేసుకున్నారు. ఎప్పుడు చేయిస్తారు, ఎన్నాళ్ళు పడుతుంది? చాలా ఉన్నాయి, ఈ రూట్ అంతా అట్లే ఉన్నాయి. ఇప్పుడు పోయి వచ్చిన కాలనీలోనా? ఎన్ని ఉన్నాయి? జేఎల్ఎం లేడు, మీరే వచ్చి ఎవరిని పంపించాను, ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్ తొందర జనరేట్ చేసి అన్ని ఇంప్రూవ్మెంట్స్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. ఏం హీరో, స్కూల్స్ లేవా మీకు? హీరో హాలిడేనా? సెకండ్ సాటర్డే హాలిడేనా? మామూలుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాదు. నేను బాగున్నా. ఉయ్ బాగున్నా అక్క. ఏ కారణంతో తీసేసినారు? ఎందుకు వెల్ఫేర్ ఐడియా ఉందా కదా, సిక్స్ స్టెప్లు ఎందుకు పోతా చెప్పు. అప్పుడు భూమి ఎక్కువ ఉండేనా? ఇప్పుడు చేయించుకున్నారమ్మా? అన్ఫ్రీజ్ లో చేసినారా? ఇప్పుడు అన్ఫ్రీజ్ లో చేసి ఉంటారమ్మా, చేసి చేస్తారు. సరేనా, వస్తామ్మా. ఏం చూస్తున్నారా? ఏ స్కూలు? ఈరోజు హాలిడేసా? బాగున్నా ఆరోగ్యం? ఎట్లా బాగున్నా ఆరోగ్యం? ఎట్లుంది? బాగున్నా. ఏం పెద్ద బాగున్నావా? సర్టిఫికేట్ తీసుకున్నారా? పెన్షన్ వస్తుంది? ఎంత? 2200? ఇప్పుడు పెన్షన్ తీసుకో, అది సర్టిఫికేట్ సదరంలో ఆ సర్టిఫికేట్ తీసుకుంటే వచ్చినా. బాగున్నా. మనం అట్లే వచ్చినాం కదా, అట్లే కదా ఆడే కదా సచివాలయం కూడా. బాగున్నా. అడి పోయి చూసుకొని వస్తాం. ఈ రోడ్డు పోయి ఎట్లా రాలా? ఎన్ని ఎండు ఉన్నాయి? ఇటుకే కదా ఇంకా అంత. Thank you.
స్కూల్ నాడు నేడు కిందకి రాలేదా? మన ఓటు చేస్తా. ఆడ ఎవరో కాల్ బాగాలేదంట కదా, అని చూస్తున్నావా? బాగున్నా బాగున్నా కొండా కొద్దురా కొండా కొండా ఎక్కడ లైట్ బండి పక్క వెంట మన పిల్లోడేనా? గుడ్ మార్నింగ్. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? ఏం జరిగింది? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చదివినా? డిప్లొమా. డిప్లొమా ఇన్? డిప్లొమా ఈసీఈ అయిపోయింది. అయిపోయింది. హ్యాండ్స్ గేమ్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. సురేష్ ఎక్కడ జాబ్ జాబ్స్కి కానీ అట్లా ఏం చూసుకోలేదా? లేవా ఆపర్చునిటీస్? ట్రాక్టర్లో? ఓహోహోహో, దాంట్లో పడింది. ఇంకేమైనా ఇద్దరు చనిపోయారు దాంట్లో. అంటే తిరగబడిందా? క్రాస్ అయితే రాయి ఎక్కి అది మిషన్ లే పడిపోయినారు. మిషన్ రెండు పడింది. ఏం వల్ల? సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినారు. చాండ్ మా దగ్గర ఉన్నాయి. ఇచ్చినారా? సార్ డీటెయిల్స్ కనుక్కుని కనుక్కుంటాను. నీ ఆధార్ కార్డు అంటే మేము పాత పని మహేంద్రదా? ఈ మీద కూడా ఇచ్చినారా? ఇద్దరికి వస్తుందా? 5,000 ఇస్తున్నారా? నేను కనుక్కుంటానమ్మా. ఎక్కడుందో ఎక్కడుందో నీకు కనుక్కొని నీకు చెప్తానులే. సరే, నేను కాల్ బ్యాక్ చేస్తాను. నెంబర్ ఎంత? ఫోన్ నెంబర్ తీసుకో. 99 రాసుకో. 4957 82 86. తిరుగుతుంటావు బయట? అవును, ఉండొచ్చు. దీనిలోతో మామూలుగా ఇది కదా. ఏమన్నారు? చేసే కాదన్నారా? ఇంకా లేట్ అయింది. ఫిజియోథెరపీ జరుగుతుందా? చేయించుకుంటారా లేకపోతే సొంతంగానేనా? సొంతంగా. పాలిటెక్నిక్ సర్టిఫికేట్స్ తీసుకో. నేను ఎక్కడో చోట చూస్తాను. రాకొచ్చు రక్సి. నేను ఎక్కడో చోట చూస్తానులే సన్న. ఎందుకంటే ఎక్స్టర్వ్ కాబట్టి ఏదో బండితోనే కానీ ఇంకోటి పెట్టుకొని అయినా తిరిగి చేసుకోవచ్చు. సరేనా? పోయిసిన ఏం డాక్టర్? చికిత్సలో అది హాస్పిటల్ ఇచ్చినారు, చూసినారా? చెప్పమ్మా. సర్టిఫికేట్ ఉందా? పెట్టుకుంటే అప్పుడే పెట్టుకుని రాలేదంటే ఊరికే. అలా ఎందుకు? వాలంటీర్ ఎవరు? నీ ఆధార్ కార్డు ఇది? ఆధార్ కార్డు చెప్పరు. వెల్ఫేర్ ఎక్కడ? చంద్ర ఏమా అక్కకు వినపడదు? తెచ్చుకోలేదంటే మన సదరంలో నాకు గైడ్ చేయలేదు కదమ్మా. నువ్వంటే మేధావి, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఎవరు చెప్పాలా సలహా? మనమే కదా చేయాల్సిందే. మనల్ని పెట్టినది దానికోసం కదమ్మా. ఒక 12 మంది ఉన్న క్లస్టర్లో మహా అంటే 20-30 సమస్యలు కూడా ఉంటాయి. ఒకసారి అయిపోతే అయిపోయే దాంట్లో వాళ్ళకి తెలియనప్పుడు మనమన్నా గైడ్ చేయలేదు కదమ్మా.
రాసుకోండి అమ్మా, తీసుకొని వీళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఎప్పుడైతే సదరన్ ఓపెన్ అవుతుందో మీరే ఎంటర్ చేసి ఎక్కడ ధర్మవరానికి ఎక్కడ వీలైతే అక్కడ పిలుచుకోబోయి చేయించండి. ఆధార్ కార్డు రాసుకోమ్మా, దాని వేస్టే కదా. అవసరం లేదు, నీకు సదరన్ చెప్తారు డేట్ ఎప్పుడు, పోయి సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పెట్టచ్చు. అందరికీ కమ్యూనికేషనే కదమ్మా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో మీరు ఉంటారు. మీరు అది కూడా చెప్పకపోతే ఏం సంబంధం అయ్యా మీకు ఇక్కడ రేగడి పల్లికి ఏం సంబంధం? పట్టు రైతు చంద్రశేఖర్ రెడ్డి. రైతు మన మీ పట్టు వాళ్ళు ఎవరు ఫోన్ చేసింది? హిందూపూర్ వాళ్ళు ఫోన్ చేసింది. వెంకటరామన్ రెడ్డి అని రాష్ట్ర అధ్యక్షుడు రైతు సంఘం. ఏం సమస్య లేదు, నేను ఇది అయిపోయి వచ్చి మాట్లాడాలి. ఎందుకు లేదు, స్థలం ఉందిరా. దండి పెట్టుకోలేదంట. ఏ రామే, ఇంతకంటే ఏం కాలేదు దొల్లాడడానికి? పని చేయవా నువ్వు, కాలు వేపేవా? చేసింటే మన బిల్లు పడింది కదా 20 లక్షలు 30 లక్షలు. నీకు అన్నీ తక్కువే. దాబ్రా దాబిట్రా రండి, దాదా ఇట్రా. నేను ఎంపీటీసీ గారు స్వామి, నువ్వు అత్యంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ స్వామి, అన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎన్నేం లేదు మీరు సర్వీస్లో ఉండబట్టే. ఆ రోజుకి ఈ రోజుకి ప్రజల ఆలోచనలు అవసరాల మీద చాలా తేడా వచ్చింది కదా లేదా స్వామి? వచ్చిందా లేదా? నువ్వు 30 ఏళ్ళ కిందట ఉన్న దాంట్లో అప్పటికే చేతి పంపులు ఉన్న దాంట్లోనే అదే వేపిస్తే చాలు అనుకునే వాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు ఇంటింటికి కొలాయి వచ్చేసి మిద్దెపైకి కూడా కొలాయి రాకపోతే బాధపడేవాళ్ళు ఈ సందర్భంలో. మనం ఒక సమస్యను పోయి చూసి వచ్చిన తర్వాత కూడా దాని మీద మనం అడ్రస్ చేయకపోతే మన మీద నమ్మకం ఏముంటుంది? తప్పు కదా స్వామి, ఎన్ని రోజులు అని చెప్పాలి మేము? మీరు మీలాంటోళ్ళు ఇంకా ఎవరైనా చేయకుంటే వాళ్ళకందరికీ గైడ్ చేస్తా అంట. తుమ్మల్లో ఎంపీడీఓ గారు, మనం పోయి వచ్చిన తర్వాత తుమ్మల్లో ఆడ వాటర్ లీకేజ్ ఉంది, దర్శన్ వల్ల ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్. మీరు వాళ్ళకి ఇచ్చేసన్నా ఇది చేయాలి కదా, గైడ్ అయినా చేయాలి తొందరగా స్పీడప్ చేయడానికి. మన ఊరికనే చెప్పేసి వచ్చి ఇది చేసుకుంటూ పోతాండి ఎట్లుండదు? మనం మనం మన విలువ ఏముంటుంది? నా విలువ పోయా, మీ విలువ పోయా కదా. మా విలువ ఏముంటుంది? ఊరికి తిరిగి పోతానట్ట కాదు కదా. మీరు ఇన్నాళ్ళున్నా కాంది ఎమ్మెల్యే వస్తే ఏదన్నా అవుతుందని వాళ్ళు ఆశిస్తారు. అలాంటి దాంట్లో కూడా ఒకరిద్దరు పనికి మాలోళ్ళ వల్ల పని జరగకపోతే ఏమనుకోవాలా మేము? ఏమనుకోవాలా? ఈరోజు అనేది ఆ రోజు ఎందుకు కాలేదు అంటున్నా. మాల్లో ఉన్నారు పెద్దోళ్ళు, ఊరికే నాకేం తిక్కబట్టే తిరగటం లేదు. సిస్టంలో మీరు వర్క్ చేయటం లేదు కాబట్టి నేను తిరగాల్సి వస్తుంది. అంత అద్భుతంగా ఉంటే నేనెందుకు చేయాలా? విఆర్ఓ ఎక్కడా? ఏం చేస్తున్నాం మనం? వాళ్ళు చెప్పలే వీళ్ళు చెప్పలే అని చెప్పడానికి నువ్వు దీనికి ఒకటేనా వేరే దానికి కూడా ఉన్నావా? ధర్మవరం మెయిన్ విఆర్ఓ కూడానా? ఇక్కడ ఇన్ఛార్జా మెయిన్ ధర్మవరము? ఎంతమంది? 12 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉండేది చూడలేరా?
ఇప్పుడు నీకు నేలకోట లేదు కదమ్మా ఏలకుంట్ల లేదు కదా ఇప్పుడు నేను తీసేయమని చెప్పినాను కదా మన్న తీసేయమని చెప్పినాను కదా పోతులనాయపల్లికి దీనికి పెట్టేసేయండి ఇవన్నీ కావాలంటే అక్కడ అక్కడ బంధువులు ఉన్నారని రావట్లేదు ఎవరు బంధువులు జాయిన్ కావట్లేదు ఎవరు అక్కడ ఉన్న అజయ్ భాస్కర్ రెడ్డి అని సీసీ బతుకుట పోతులనాయపల్లి చూస్తున్నాను సార్ ఇక్కడ బంధువులు ఉన్నారని జాయిన్ కావట్లేదు సార్ వేరే ఆల్టర్నేటివ్ నీ రెగ్యులర్ ఇక్కడ నువ్వు ఆడికి వెళ్ళిపోమా నువ్వు ఈ నుంచి ఆడికి అప్ అండ్ డౌన్ చేసేది కాదు పని చేయలేవు యూ కాంట్ సాటిస్ఫై ఎనీ వన్ ఇక్కడ నువ్వు సాటిస్ఫై చేయక పని చేయలేవు అక్కడికి పోవాలంటే పని చేయలేవు డిస్టెన్సే నీకు గంటన్నర పై పడుతుంది రెగ్యులర్గా చేసి ఏలుకుంట్లకి ఇవ్వండి ఆ ఏలుకుంట్లలో ఎప్పుడు చూసినా నాకు ఇదే కంప్లైంటే పెడతా అంటారు అవును దీనికి ఒకవేళ నియర్ బై అంటే కుంతూరు వాళ్ళని అటాచ్ చేయండి విచ్ ఇస్ నియరర్ కదా కుంతూరు ఆమెకు పోతుకుంటా ఉందా సరే ఈ విజయభాస్కర్ రెడ్డికి మీ ఊరు బంధువులు వస్తుందా రేగడపల్లిలో అది మహాభాగ్యం కదా మామూలు సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్గా రావడము ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఎస్పీగా ఎస్ఐగా రావడము సింగం సినిమాలో చూసినాం కదా ఆ ఊర్లోనే ఎస్ఐగా రావడం ఇవన్నీ సినిమాల్లో జరుగుతూ ఉంటుంది నేరుగా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఊర్లలో ఏముంటుంది చెప్పించే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పా మనము వి కాంట్ సాటిస్ఫై అక్కడ మూడు పంచాయాలు ఉన్నాయి కొండపైన ఏడో ఉన్నాయి ఈమె అక్కడ రెగ్యులర్గా ఉంటేనే మనం ఈమె సర్వీసెస్ని వాడుకోలేము ఇక్కడ అక్కడ పెట్టుకుంటా అంటే నేను ఆమె అనడానికి లేదు చేయడానికి లేదు బికాస్ షీఈస్ హ్యావింగ్ ప్లెంటీ రీజన్స్ నేను అంత ఆడ చూసుకుంటానో ఇడి చూసుకుంటాను ఒక కారణం అంటే మనం ఏం మాట్లాడతాం మాట్లాడలేం కదా విజయభాస్కర్ రెడ్డిని ఏంటి మండే నుంచి ఇక్కడ వర్క్ చేయాలమ్మా నీకు ఓన్లీ అదే ఆ పైనే చూసుకోమ్మా బికాజ్ నువ్వు వచ్చి తిరిగి చేసుకునే కార్యక్రమం కూడా కానీ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేసుకోండి మీ సెక్రటరీస్కి అందరికి అడ్రస్ చేసుకోండి అలా జరగకూడదమ్మా నువ్వు ఏం చేస్తున్నావు మనము ఓ 20 మందికి న్యాయం చేయలేని 20 మందికి చేయలేనప్పుడు మనం ఎందుకు ఉండాలి సర్వీసెస్లలో వాట్ ఫర్ మీ మనం ఎందుకున్నాం మనమంతా ఓన్లీ ఏదో మంత్లీ శాలరీ కోసం వెయిట్ చేసే వాళ్ళం కాదు కదా వి ఆర్ మెంట్ టు డూ సర్వీస్ అండ్ వేర్ ఈస్ ద సర్వేయర్ ఏంపా ఎఫ్ఎంబిలో ఉండి అన్ని రికార్డ్స్లో ఉండి ఒక అతను పెడుతూ ఉంటే ఆ రైతుతో కూర్చోబెట్టన్నా మీరు మాట్లాడాలన్నా చేయాలి కదా ఇది ఉంది ఇది ఉందని నేను ఇంకో నెల లేట్ అయినా కానీ ఆ సమస్య అలాగే ఉండిపోయేదే కదా ఫటాల్ ఎఫ్ఎంబి లేదు అదేదో కన్వీనియన్స్ కోసం అడుగుతున్నారంటే ఒక రకం అనుకోవచ్చు ఇఫ్ యూ ఫైండ్ ఎఫ్ఎంబిలో ఉన్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు నీ డ్యూటీస్ ఏం చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు రోజు పొద్దున్నే 10 గంటలకు వస్తావు అనుకో సాయంత్రం 5 వరకు నువ్వు చేసే పని ఏందో నాకు చెప్పు ఏం ఫీల్డ్ ఉంది చెప్పు నువ్వు ఇవన్నీ నీకు తెలిసిందేదే నువ్వు చేయకోకుండా ఇంక నువ్వు వాళ్ళు ఉంటే వెళ్తాం వీళ్ళు ఉంటే వెళ్తాం ఏం సర్వేలు చేసినారు చెప్పు మా వాళ్ళకి ఇచ్చిన ప్రోటోకాల్స్ గురించి కానీ నేను చెప్పేది ఇప్పుడు ఏం చేస్తున్నాడు రీసర్వే ఈ ఊర్లో ఉందా అంటే ప్రస్తుతానికి అయితే మన బౌండరీ అంతా డిమార్కేషన్ జరిగింది జీసీ పాయింట్స్ అన్ని తీసుకున్నాం సార్ ఐ అండర్స్టాండ్ మా మీకు ట్రైనింగ్ అయిపోయింది అయిపోయింది చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీరు రిజాల్వ్ చేయకపోతే ఎట్లా ఇంతకుముందు అంటే సరేలే ఫస్ట్లో వచ్చినారు ఇప్పుడంతా యూ గాట్ ఎక్స్పర్టైజ్ కదా యు నో ఎవ్రీథింగ్ కదా వేర్ ఆర్ యూ ఫ్రమ్ వాట్స్ యువర్ ఏజ్ చిన్న వయసులో ఉద్యోగాలు వచ్చినాయి ఎంతోమంది రాసి అంటే వచ్చినాయి వచ్చినది టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉండకూడదు కదా మనం ఒక చోటుకి పోతే దాని గురించి మన గురించి అనుకోవాల హూ ఇస్ ద విఏఓ హియర్ క్రాప్ డ్యామేజ్ ఎంతని విఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ క్రాప్ డ్యామేజ్ ఏముందని ఎన్ని ఎకరాలు ఉంటుంది పోస్ట్ హార్వెస్ట్ అంటే పీకి కుళ్ళిపోయిన వేరుశనగ పీకి అనేది ఒక 600 ఎకరాల వరకు మనకి డ్యామేజ్ వచ్చింది సార్ అది వాళ్ళు ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ డ్యామేజ్ అనేది డ్రౌట్ లో ఇంక్లూడ్ అయ్యిందని చెప్పారు సార్ ఈ క్రాప్ మొన్న హెవీ రైన్స్ కి అయితే హెవీ రైన్స్ కి నేను వచ్చేటప్పుడే చూసినాను ఇది ప్యాడీ ఎంత పోయింది మన అదంతా మిషన్ కొట్టేసిపోయినదా ఇక్కడ వరి కూడా చాలా తగ్గించేస్తారు సార్ ఈ చెరువుల్లో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల జౌకులు వస్తున్నాయి తగ్గించేస్తారు అంతకుముందు దాదాపుగా 200 ఎకరాల పైన పడేది సార్ ఈసారి చాలా తగ్గించేస్తారు రెడ్ గ్రామ
ఇప్పుడు నువ్వేం ఈ ఊరికి సంబంధించి ఏం డ్యామేజెస్ బుక్ చేయలేదు? అంతే పెన్షనర్స్ ఇంకా కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వెల్ఫేర్ సిక్స్టీన్ 16 టోటల్ సిక్స్టీ వ్యాలిడేషన్ కేసెస్ ఎన్ని అన్నీ అన్నీ కలిసి? సో మిగతావన్నీ కూడా సంబంధించిన పోర్టల్స్లో నవశకంలో ఎంటర్స్ చేసినారా అన్నీ? అంటే రైస్ కార్డ్ ఇచ్చి ఉంటాము, ఇప్పుడు అమ్మఒడికి అయితే ఎలిజిబిలిటీ రాదు కదా, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ నవశకం కదా. పన్నాయి డబ్బులు మేము ఫస్ట్ టైం మేము హియరింగ్, సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో ఉన్న వాళ్ళకు ఓన్లీ రైస్ కార్డ్ ఒకటే మనం క్లియర్ చేసినాం, మీతో క్లియర్ చేయలే మనం. పన్నాయా? ఇప్పుడు ఈ పడనివి కానీ చేయూత కానీ సెకండ్ ఫేజ్ ఎన్ని కేసెస్ ఉంటాయి? 11 కేసెస్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం డిసెంబర్లో ఈ నెలలో వేయాలనుకున్నాం కదా, దాంట్లో ఉన్నాయా? షూరా? అండ్ బేసిక్ విఆర్ వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి వాలంటీర్లు కూడా అంత కమాండబుల్గా లేదు సబ్జెక్ట్స్ మీద, యూ నీడ్ టు గైడ్ దేమ్ కదా, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి కదమ్మా. ప్రతి ఒక్కటి మనకే చేస్తారు, సిటిజన్ చార్టర్ చేస్తున్నారా, డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేసినారా, హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎవరికైనా అటాచ్ చేసినావా? ఒకరోజు ఏముంది, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఏ రోజు అయినా చేయొచ్చు కదా, ఏముంది, యూ నీడ్ టు కవర్ ది ఆస్ ఏమంతే కదండి, ఆ రెండు రోజులేనా? మిగతా రోజులు పోతే ఏమన్నా నేరమా? మళ్ళీ ఏమవుతుంది, యాప్లో అప్లోడ్ చేయకుండా మిగతా రోజులైనా చేయొచ్చు. సిటిజన్ జనాల దగ్గరికి పోవడానికి ఫలానా తేదీలు పెట్టుకోబోవడానికి ఏముంది మా రూల్లో? ఎప్పుడైనా పోవచ్చు, ఏ ఇష్యూ అయినా పోయి అడగచ్చు, తీసుకొని రావచ్చు. మీరన్నీ తేదీలు ఫలానాలు పెట్టుకుంటూ పోతుంటే మరి సమస్యలు ఉండకూడదు కదా, మీరు చెప్పిన లెక్కే చూస్తే. ఇట్స్ నాట్ రిపీట్ అగైన్. ఆసరా ఎవరండి? అందరికీ డబ్బులు పన్నాయా? మొత్తం మండల వైజ్ పడనేది సంఘాలు ఎందు ఉన్నాయి డబ్బులు? డబ్బులు పల్లె ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓటీఎస్ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ఓటీఎస్? మొత్తం ఎన్ని కేసులు? 9 మంది. వై ఇట్స్ మినిమం? ఊరికి దగ్గరలో ఉండలే భూమి, గ్రామ కంఠంలో కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, ఎందుకు మీరు చేయాలి కదా. అంటే గ్రామ కంఠంలో ఉండేది చేస్తే ఇట్స్ రైట్ కదా. ఇప్పుడు ఊరికి దగ్గరలో ఉన్నాం, మామూలుగా ఓటీఎస్ అంటే ఊరికి ప్రతిపక్షాలు కానీ వీళ్ళన్నీ కూడా ఊరికి తప్పుడు ప్రచారం చేస్తారు. మీకు తెలియమో, మా సిద్ధయ్య గుట్ట ఇటువైపు రండి టౌన్లో, దాని వాల్యూ తెలుస్తుంది. మనం గవర్నమెంట్ దాని నుంచి తీసుకుంటాం, లోన్ తీసుకుంటాం, మనకేం సంబంధం లేదు, ఈరోజు మనల్ని ఎవరు అడగటం లేదు కదా అని చెప్పేసి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే నేను వస్తానే ఫ్రీగా చేస్తా అంటున్నాడు. ఎవరైనా కొత్తగా వస్తానంటే ముఖ్యమంత్రిగా నేను రేపు అయినాను అంటే ఈ పని చేస్తానంటే పర్వాలేదు. 14 ఏళ్ళు ఏం గాడిదలు కాసినాడా? జస్ట్ ఊరికి ఒక ఆపర్చునిటీ కోసం. ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక ఆపర్చునిటీ ఇస్తారు, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాట్ బెస్ట్ కెన్ బి డన్ అనేది చేయాలి. ఎవరు అవుట్లోడ్ చేస్తానంటే నాకు ఇచ్చే నేను మళ్ళీ చేస్తానంటే ఎట్లయితుంది? బేసిక్గా మన ఇప్పుడు నువ్వు అది అమ్ముకోవాలన్నా ఇంకోటి చేయాలన్నా కానీ దాని వాల్యూ విల్ బి వెరీ అంటే చాలా తక్కువ ధరలో ఉంటుంది, ఎందుకు రిజిస్ట్రేషన్లు కావని. అదే రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాపర్టీ అయితే దాని వాల్యూ ల్యాక్స్లో లేకపోతే అది బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తాయి, దానిలో వదిలిపెట్టేసుకొని ఊరికనే ఇవి చేసినారు ఇవి చేసినారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు ఎవరిని మనము
కంపల్సరీ చేయటం లేదు, ఇది చేయటం లేదు. బట్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు వి నీడ్ టు మోటివేట్ ఎవరివన్. సో దానికి ఒకరనే కాదు, వాలంటీర్స్ చెప్పండి, మోటివేట్ చేయండి. మీరు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, లీడర్స్ కావచ్చు. ఇట్స్ మంచి ఆపర్చునిటీ, ఎవరికి లేనంత ఆపర్చునిటీ. సో అందరు యూజ్ చేసుకుంటేనే బెటర్ అవుతారు. టెల్ దెమ్ ఎవరివన్, సార్ నా టౌన్కు దగ్గర భూమి యొక్క విలువ ఎక్కువ, భూమి యొక్క విలువ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఇది అందరికీ ఆపర్చునిటీనే కదా. వాళ్ళకు లేదు, ఎప్పుడు లేని ఆపర్చునిటీ కదా. ఎన్నో ఎన్ని రోజులుగా ఉన్నాను, ఏడో ఒక ఇది ఆక్యుపై చేసుకొని పెట్టావు, ఇంకోటి ఏంటావు. ఈరోజు నీకు హక్కు కల్పిస్తున్నా, హక్కు కల్పించేటప్పుడు ఏముంది. ఇప్పుడు కాలనీలో ఎంతమంది అమ్ముకోవాలనుకుంటా అంటారు, వాళ్ళకి ఎందుకు ఊరికనే అగ్రిమెంట్ల మీద 50,000 అమ్ముకుంటా అంటారు. అదే క్లియర్ ఆఫ్ చేసినామంటే వాళ్ళకి 4-5 లక్షలు పోతుంది ప్రాపర్టీ. ఎనీ అండ్ పిఆర్ఏ గారు, రోడ్స్ చూడండి చాలా బాగాలేవు, ఉన్నాయా లేవా చూసుకోండి. క్యాన్సిలేషన్ లేదు, లైవ్ లో ఉన్నాయంటే ఏజెన్సీకి చెప్పి చేయమండి. ఇంకేం సంబంధం తీసుకుంటాను ఆన్లైన్ రాలేదా, ఇంకా జనరేట్ చేయటం లేదా. ఈరోజు ఇస్తామన్నాడే బామగారితో మాట్లాడుతున్నారు. సరే విన్నవారు మేము, ఇప్పుడు ఉండేది రెగ్యులర్గా వాడుకోవచ్చా లేదో ఒకసారి చెక్ చేసుకొని చేసుకో. సరేనా, రైట్, ఆల్ ది డైరెక్ట్ ఆడికైనా చెరుకు ఆడికైనా వచ్చినాక చేద్దాం, వచ్చినాక అయిపోయింది చూసుకోండి మా అగ్రికల్చర్. నువ్వు నాకు అది అయిపోగొట్టేసి నాకు చెప్పండి ఏ విషయమా, దారి చూపించు. సరేనా, దారి చూపించి నాకు ఏ విషయమో చెప్పండి. రైట్, మీరే ఇచ్చేసి ఏంకా ఏమి ఎన్నాళ్ళు అయింది? 8 నెలలు అయినా ఏమి ఎందుకు ఇవ్వలేదు? రాలేదు స్వామి, దాన్ని ఇచ్చాము, శాంక్షన్ అయింది. సార్ రాసుకోండి, షూరా మీకు రాలేదా? ఓన్లీ సార్ నేను మంజూరు అయిందంట కదమ్మా, వస్తుంది. ఇల్లు ఏం ఆధారం లేదు, ఏం చేసేది నేను? ఇల్లు లేదా, ఇల్లు అంతా పడిపోయింది, పడిపోయేదా కట్ల సీదలు పట్టి. సెక్రటరీ గారు అదే, దాని మీద హౌసింగ్ కూడా రాసుకోండి. పెద్ద మాకు ఇల్లు కూడా లేదండి, ఆధార్ నెంబర్ పేరు మీద ఇల్లు కూడా రాసుకోండి. నాకు ఎంపీడీ గారు దీన్ని అబ్స్ట్రాక్ట్ తయారు చేసి ఇవ్వండి. ఈ డ్రింకింగ్ వాటర్ మన మేము పోయిన దర్శనమల ఇవన్నీ కూడా కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు అడుగు కూర్చోనైనా చేపించే కార్యక్రమం లేదు. ఈడేనా నాకు మెసేజ్ పెట్టినది రాత్రి? ఏం స్వామి ఇల్లు కాలే, నేను చచ్చిపోతానని పెట్టినాడు. నా ఆగినేమో పొద్దున్నే ఎవరు నేను ఇట్లా పెట్టినారని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే సరే చేసి చేస్తాను కదమ్మా. ఏనా ఎప్పుడు వస్తుంది సర్పంచ్ వాడు కదా, నీళ్ళు అట్లా వస్తున్నాయా? అడిగా చెరువు దగ్గర పద అడిగి గంగ పూజ ఏమి వస్తా సార్ ఇది.
అతనేనా? మరి పిలిచి మాట్లాడంటే అయిపోయిందా? అతనే వెంట మీద వస్తా అంటే వచ్చింది మన అమ్మడి తిరుగుతాడు బస్ అదే ఇద్దరు మన ఇద్దరు ఈడే తిరుగుతున్నారు ఇరవై అడుగులు ఉందంటే అంత లేకుండా పదహైదు మళ్ళా ఫోన్ చేస్తాను సరే సార్ చెన్నం శెట్టి జగదీష్ ఆయన చనిపోయాడు ఏజ్డా కళ్యాణ్ మంటే తెలుసు తెలుసు ఏజ్డా ఆయనకే ఉండవు అరవై పై కన్నా ఉంటాయి ఉంటాయి జగదీష్ మంచి అపారం లేదు అతనేనా నెంబర్ వన్ మళ్ళు బాగా వేసుకున్నారా మీ సైడ్ అంతా తక్కువ అవునా తొందర పడింది కదా మేరే అదే చూసినంటే అప్పుడు మేము చదువుకుంటే తోడు ఊరుతాండి ఇట్లా చిన్నప్పుడు బోర్లలో కూడా బయటకు వస్తాయి మనం ఇది వెంటున్నా మనం గుడిసెట్టు కొట్టాలకు బయట పెద్ద మోటార్ వేసి పై మోటార్ వేసి కొడుతున్నారు ఏమంటే కాలు గంట పడుతుంది మనం పైన పడుతుంది పై పైన మోటార్ మునిగిపోయింది రైస్ మిల్ లో నీళ్లు ఉడతాండి ప్యాడీకి గుంతలు ఇప్పుడు మిషన్ వేసి కొడతాండం బయటికి ఊర్లో నీళ్ళు అయితే సబ్సిడీ ఉన్నాయి ట్యాంక్ తో సమస్య చిన్న ట్యాంక్ పెద్ద పెద్ద ట్యాంక్ పెట్టినారా జేజేఎం లో మీది జేజేఎం వర్క్ అయిపోయిందా లేదు మన ఆల్రెడీ పొలాలు ఉన్నాయని ఓహెచ్ఎస్ పెడదామని చెప్పాను ఓహెచ్ఎస్ పెట్టినారు నీళ్ళ ట్యాంక్ కూడా లేదు మరి ఎట్లా చేస్తున్నారు నారపరేడు కనపడలేదు నీ దగ్గరికి వస్తా అంటాడు కదన్నా కూర్చోబెట్టి మాట్లాడు ఆ రోజు ఏదో మాట్లాడుకున్న పద్ధతి ప్రకారమే చేసినావా అని వాళ్ళు అంటారు అవి ఇతను అంటాడు కూర్చోబెట్టుకోండి ఏమింత కోత కోసినట్టుంది వాటర్ వచ్చినాయి కదా పైన గట్ట మీద మంచి వర్షం పెట్టింది మొన్ననా అసలు అయిపోయిందిలే అనుకునేది మళ్ళీ పడింది ఈరోజు ఏదో కొద్దిగా క్లియర్ అవుతాయి క్లౌడ్స్ రేపు కూడా చూపిస్తాను రేపు ఇంట్లో ఏ పూజ పెట్టినారా అన్న ఈవినింగ్ సాయంత్రం
ఎన్ని ఎకరాలు ఉంది? ఇది 100 ఎకరాలు ఉంటుందా చెరువు? ఎక్కువే ఉంటుంది, 120 చెప్పాము. మీరు ఫస్ట్ ఎమ్మెల్యే అయితే అప్పుడే కట్ట బాగా భద్రమైంది. రామాయణ రెడ్డి చేసి బాగా చేశాను. మనకంతా ఈ తాడిమర్రి బత్తలపల్లికి నీళ్ళ సమస్య. ఇప్పుడు ఇక్కడంతా ఏంది కానీ తాడిమేర ఎక్కువ ఉండేది బోర్లలో ఉన్నాయి కానీ వాళ్ళకు ఆ రైట్ కెనాల్ ఉంది, నీళ్ళన్నీ ఆ కాళ్ళలో పడిపోతాయి. మధ్యలో తొయినారు కదా, ఆడ కనపడతా అదే కదా. అదేనా పోదుకుంటా పోయేది? సోములది దాంట్లో దూరం చెరువు ఉండేది. నా ఫోన్ ఇది వీళ్ళ దానికి దిగడానికి ఎక్క కనపడలేదు. ఎప్పుడు ఉంటాడా? ఏం పేరు? ఏం పేరు? పట్టాలప్పుడంతా ఇది చేసిండే చూడు. ఏం పేరు? సురేష్. మీ ఊరే అమ్మే మన బాబు ముఖ్యం కూడా జ్యోతినే. ఇప్పుడు చెల్లిందే కదా కదా అమ్మ కదా. ఉలవ వేసినారా? ఎలా ఉన్నావు సమయం కానీ దక్షిణామూర్తయే నమః. అవికారా శుద్ధాయ నిత్యాయమాత్మన సదైక రూపరూపాయ విష్ణవే సర్వవిష్ణవే పూర్వోచ్చరితమిష్టమస్యాం శ్రీనివాస గోత్రోద్భవస్యాం నల్లకమడి గోత్రం నల్లకమడి గోత్రోద్భవస్యాం రామరెడ్డి వెంకటరామరెడ్డి నమదేస్య సహ కుటుంబానాం శ్రీనివాస గోత్రోద్భవస్యాం పిల్ల గోత్రోద్భవస్య రణమ్మానాం నిహ కుమారస్య సురేష్ రెడ్డి నమదేస్య సహ కుటుంబాన శ్రీనివాస గోత్రోద్భవస్య కానగల గోత్రోద్భవస్య గంగిరెడ్డి నమదేస్య సహ కుటుంబానాం సహకుటుంబానం క్షమత హరిజర్య అభయాయుగదాష్టైశ్వర నిరేదకల వ్యాపార ధనగణక వస్తుమంత్రి గంగాభాగీర్దేత కృపాకటాక్ష గంగాభగీదేతాభ్యున్నే నమః. శివశర పూజాయం చ కృషి ఓం గణానాం త్వా గణపతి మహామహే కవిం కవీనాభిశేషాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో జ్యోతిసమగస్య గ్రంథస్య కవిలో గజకర్ణహాళంభోరస్తవికుట విఘ్నరాజోగనాధి మధుమకేతుగనాధిక్షపాలచంద్రవతరణ ద్వాదశతరణామాని ఎఃపటేషు నిద్యానం వివాహే చ ప్రవేశే సంగ్రామి దురకాలేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగమతాష్టప్రదక్షమత్కారాన్నర్పయామి సర్వమంగళ మంగళ్యే శివేశ్వరవాసకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణ నమో సరిహరిద్రాచూర్ణ గంగోచూర్ణం సర్పయామి గంగాభ్యున్నరా పసుపు.
సర్వమంగళ మాంగళ్య శివేదర్వార సాధికేశ్వర నేత్రంబకీ దేవి నారాజనీ నమోస్తుతే హరిద్రాచూర్ణ కుంకుమచూర్ణం సమర్పయామి యోపాంబుష్టం వేదాపుష్టవాన్ ప్రజావాన్ పశుమాన్ భరి చంద్రమావాపాంబుష్టం పుష్టవాన్ ప్రజావాన్ పశుమాన్ భరి పుష్పమాలికాన్ సమర్పయామి దశాంగమితి ధ్రువం దశాంగం నుఘులవేదం సుగంధం చ మనోహరంగ విలాయుక్తం ధ్రువోజం ప్రతిరక్యతాం ధ్రువమాఘ్రాపయామి ధ్రువదీపానంతరం ఆచమనీ ఆచనాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి యా ఫలనీర్యా అబలాపుష్పాయాస్తపుష్మిణీ బృహంతాస్తానోమంచం సగుమ్మద కాండాత్ కాండాబృహంతి పరజ పరజ పరి ఏవానో పూర్వేధ్రాంతి క్రాంతే విష్ణుక్రాంతే వసుంధర మీతో కొట్టండి టెంకాయలు సమింగ్ వేరే పూజకి ఏమైనా ఉందా లేదు కదా నీళ్ళలో కొడతారా కానీ భూవిర్ధే ధరణే లోక ధరణే ఉద్ధృతా దివరాహేణాక్షణ భావన వృత్తికే హనమే భావం నిన్మయా దుష్కృతం కృతం తేన మే సబలా వ్యాప్తి సేన దోగ్యం లభామ్యహం ధనం మగ్గిర్ధనం వాయుర్ధనం దూర్యోధనం వధో ధనమేష్నోర్బాహుభ్యాం ఉష్ణోస్తాభ్యాం వేదోక్త తత్పూర్వమంగళనీరాజనాంతరం పరివరపత్రపుష్పాన్ని సమర్పయామి రక్షాం ధారయామి గంగా భగీరథి పాదాల గోవింద గోవింద పోలేదు రమ్మని ఇది సామీడి సామి ఆ పశువు కదా అప్పుడే ఓం హిరణ్యవర్ణ హరణేం సువర్ణజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపకామినేం శ్యాం హిరణ్యం ప్రభోదంగావో దాస్యోశ్వాన్ వింధ్యయంబురుజానం మహాదేవ్య జిద్మే విష్ణుమదిన్నో లక్ష్మీ ప్రచోదయతో శ్రీ గంగా భగీరథితాభ్యున్నే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నాదింహాధనం సమర్పయామి పాధారవిందయో పాధ్యం పాధ్యం సమర్పయామి హస్తారవిందయో అర్ఘ్యవర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానం వస్త్రార్థం హరిద్రాచూర్ణ కుంకుమచూర్ణం సమర్పయామి యోపాం పుష్పం వేదాపుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పమాలికాన్ సమర్పయామి కఠిండి పూర్వుడు తాంబూల తీసుకున్నా టెంకాయలు ఫలనీర్యాఫలాపుష్పాయాస్తపుష్మిణే బృహస్పతి రాస్తానోముంచుమ్మద కాండాత్ కాండా బృహంతి పరజ పరజ పరే ఏవానాపూర్వేశ్వక్రాంతిక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరస ఆధారయిష్యామి రక్షస్వామాం పదే పదే భూమిరథే నిర్ధరణి లోకధారిణి ఉద్ధృతాదివరాహేణ కృష్ణేన బాహున వృత్తికే హన మే భావం జన్మయా దుష్కృతం కృతం తేన మే సఫలా వ్యాప్తి సేన సౌఖ్యం లభామ్యహం ఎంపీపీది రాలేదా వచ్చిందా దామికి తుడుచుకొని దీంట్లో అయిపోయినా కాండాత్ కాండా బృహంతి పరజ పరజ పరే ఏవానో పూర్వే సహస్రతేజశ్వక్రాంతి క్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అఘోరేభ్యో దఘోరేభ్యో దఘోర ఘోరధరేభ్య
సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య శ్రీ గంగా భగవీతాభ్యున్నే నమః యథోక్త కర్పూరమంగళ నీరాజనాంతరమాజనాంతరం పరిమళ పత్రపుష్పాన్ని తమర్పయామి రక్షాం ధారయామి. టిష్యూస్ ఉన్నాయి. కాల్స్ అనేది లైట్ అట్లే వెలుగుతుంది, అలాగే ఉంటుందా? కాల్స్ అంటే ఆఫ్ డమ్ కాల్ అయిపోయినా పోతుంది. ఆన్లైన్ అంటే లైట్ ఉంటుంది.